हेलो अंडी, हाय, नमस्ते, वेलकम टू अवर चैनल पाम चेति वंटा। सो चाला रोजुलैंदि कदा वीडियो पेट्टक, इवन चाला मंदि कूडा नाकु मेसेज पेट्टारु एंटी वीडियोस अप्लोड चेयट्लेदु अनेसि। सारी अंदरिकी। सो इप्पटि नुंचि वीडियोस रेग्युलर गा अप्लोड अवुतू उंटायि। नेनु इन्नि रोजुलु कोद्दिगा बिजी उंडडं चेत ऐ कुडंट अप्लोड वीडियोस, बट या ఇప్పటి నుంచి అయితే వీడియోస్ రెగ్యులర్గా ఉంటాయన్నమాట. అండ్ ఈవెన్ చాలామంది అడిగారు మాకు నోటిఫికేషన్ రావట్లేదు అని. సో మీరు బెల్ సింబల్ కంపల్సరీ యాక్టివేట్ చేసుకోండి. యాక్టివేట్ చేసుకుంటే కనుక తప్పకుండా మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో ఇవాల్టి వీడియో గురించి మాట్లాడితే కనుక ఆల్రెడీ అందరూ థంబ్నైల్ చూసే ఉంటారు. సో ఇంకా రెసిపీ ఏంటో కూడా మీకు తెలిసే ఉంటుంది. మరి ఇంకా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం ఎందుకు. సో డైరెక్ట్గా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. అండ్ హా, ప్రాసెస్లోకి వెళ్ళే ముందు ఒకసారి ఇంగ్రీడియంట్స్ చూసేయండి. సో ఇంగ్రీడియంట్స్ చూసేసారు కదా, ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. సో ప్రాసెస్లోకి వెళ్తే కనుక ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్లో ఒక కప్పు బియ్యంకి హాఫ్ కప్పు పెసరపప్పు, హాఫ్ కప్ కందిపప్పు వేసి బాగా కడిగి ఒక 10 to 15 minutes మూత పెట్టుకొని నానబెట్టుకోవాలి. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్లో 2 spoons నెయ్యి, నెయ్యి హీట్ అయ్యాక కొద్దిగా బిర్యానీ ఆకులు, హాఫ్ స్పూన్ జీలకర్ర, హాఫ్ స్పూన్ ఆవాలు, శనగ తరిగిన 2 ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా కరివేపాకు వేసి ఆనియన్స్ మంచి స్లైట్ పింకిష్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు పొడుగా కట్ చేసుకున్న 2 పచ్చిమిర్చి, ఫైన్గా చాప్ చేసి పెట్టుకున్న 2 టొమాటోలు వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత ఇలా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్, ఆలు, ఇంకా బీన్స్ ఈ 3 కూడా వేసి 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 1/2 కప్ పచ్చి బఠానీ, ఇవి నేను ఆల్రెడీ ఒక 1/2 అవర్ ముందే నానబెట్టుకున్నాను. సో ఈ పచ్చి బఠానీ కూడా వేసి 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత చిటికెడు పసుపు, 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్, 1/2 స్పూన్ అమ్చూర్ పౌడర్, ఇది లేకపోతే ఆల్టర్నేట్ వీడియో ఎండ్లో చెప్తాను, 1 స్పూన్ కారం వేసి బాగా కలుపుకోవాలి. టోటల్ ప్రాసెస్ అంతా కూడా మనం నెయ్యితోనే చేస్తున్నాం కాబట్టి కిచడి అంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యం ఇంకా పప్పు ఇవి 2 కూడా వేసి బాగా కలిపేసుకోవాలి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇప్పుడు టోటల్ బియ్యం మనకి పప్పుతో కలిపి 2 గ్లాసెస్ అవుతుంది. సో 2 గ్లాసెస్కి నేను ఇక్కడ 6 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేస్తున్నాను. అంటే నావి పాత బియ్యం, మీకు కొత్త బియ్యం అనుకుంటే కనుక మీరు 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకోండి, సరిపోతుంది. సో ఇలా వాటర్ అంతా వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసి 4 to 5 విజిల్స్ వచ్చే వరకు మనం దీన్ని బాయిల్ చేసుకోవాలి. సో విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత తెరిచి చూస్తే ఇదిగో ఇలా అవుతుంది. చూడడానికి చాలా బాగుంది కదూ. ఇక్కడితో అయిపోలేదు ప్రాసెస్, ఇంకా ఉంది. ఇప్పుడు 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసి 1 కప్పు పుదీనా, 1 కప్పు కొత్తిమీర వేసి కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా నిమ్మరసం యాడ్ చేసుకోవాలి. నేను చెప్పాను కదా స్టార్టింగ్లో ఆమ్చూర్ పౌడర్కి ఆల్టర్నేట్ వీడియో ఎండ్లో చెప్తాను అని. సో అది నిమ్మరసం కొద్దిగా యాడ్ చేసుకోవాలి. అంటే నేను ఇక్కడ కొద్దిగా యాడ్ చేస్తున్నాను బికాజ్ నేను ఆల్రెడీ ఆమ్చూర్ పౌడర్ వేసాను కాబట్టి. సో మీరు ఆమ్చూర్ పౌడర్ లేదు అంటే 1 ఫుల్ లెమన్ యాడ్ చేసుకోండి. సో ఇలా నిమ్మరసం యాడ్ చేసిన తర్వాత ఇంకో 2 మినిట్స్ మనం బాయిల్ చేసుకోవాలి. సో ఇలా బాయిల్ అయిన తర్వాత నేను ఇక్కడ 1 స్పూన్ నెయ్యి, కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేస్తున్నాను. అంతే అండి, చాలా అంటే చాలా సింపుల్ కదా మన మసాలా కిచడి రెడీ అయిపోయిందన్నమాట. ఇప్పుడు నేను సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసి చూపిస్తాను. చూడండి ఎంత బాగా వచ్చిందో మన కిచడి. అసలు చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. నాకైతే ఫుల్ కలర్ఫుల్గాను చాలా నాకైతే మంచి అరోమా వచ్చేస్తుంది. ఐ కుడ్ ఫీల్ దట్ అన్నమాట. అండ్ దీనికి బెస్ట్ కాంబినేషన్ వచ్చేసి మీరు పల్లీ చట్నీ అయినా చేసుకోండి, లేదు అంటే చింతకాయలు ఐడియా ఉంటే కనుక చింతకాయ పచ్చడి చేసుకోండి, చాలా అంటే చాలా బాగుంటుంది. అసలు నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోతుంది అన్నమాట. ఇందులో నెయ్యి ఇంత అంత అని క్వాంటిటీని లేదు, మీ ఇష్టం ఎంతైనా వేసుకోండి.
ఇన్ కేస్ మీరు డైట్ కాన్షియస్లీ ఇకపోతే. సో అదండి, చాలామంది నాకు చెప్తూ ఉంటారు నువ్వు చేయడం ఏంటో కానీ వీడియోస్ పెట్టడం ఏంటో కానీ నీ నరేషన్లో మాకు చాలా, అంటే నీ నరేషన్తోనే మాకు కడుపు నిండిపోతుంది, నోట్లో నీళ్ళు అలా వచ్చేస్తుంటాయని. చాలా థ్యాంక్స్ ఫర్ దాట్. ఇలాగే మంచి టేస్టీ అండ్ మీకు ఇంకా ఇంకా నోరూరించే రెసిపీసే పెడతాను అని నేను మీకు ప్రామిస్ చేస్తున్నాను. నెక్స్ట్ టైం ఇంకో టేస్టీ అండ్ నోరూరించే రెసిపీతో మీ ముందు ఉంటుంది మీ ఫేవరెట్ ఛానల్ పామ చేతి వంట. అప్పటి వరకు మా ఛానల్ పైన ఒక కన్నీస్ ఉంచండి. సో అదండి, వీడియో నచ్చింది అనుకుంటాను, నచ్చితే కనుక వేరే చెప్పాలా, లైక్ చేసి కామెంట్ చేసి అలాగే షేర్ కూడా చేయండి. కొత్తగా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ మాత్రం కొట్టడం మర్చిపోకండి. బాయ్ బాయ్.